पेद प्रजलकु इच्चिन डी पट्टा भूमुलनु कोने हक्कु एवरिकी लेदनी बीजेपी नायकुलु मरियु जिल्ला माजी ग्रंथालय चैर्मन तोट नागेश पेर्कोन्नारु। अनकापल्ली जिल्ला पायकरावुपेट मंडलंकु चेंदिन कुमारपुरं पेद्दूरु राजगोपालपुरं रत्नायपेट जीडिमामिडि रैतुलु चेट्लनु नरकडं अन्यायमनी वारी भूमुल्लोकि वारु वेल्ले विधंगा प्रभुत्वं चर्यलु तीसुकोवालनि डिमांड् चेशारु। వారు ఎవరైనా సరైన సదుపాయాలు లేక ఆర్థికంగా వెనుకబడి ఉండి పండించుకోలేక కౌలుకి ఇచ్చినట్లయితే ఏ తగాదా లేకుండా వారి డబ్బులు వారి వెనక్కి తీసుకుని వారి భూములు వారికి అప్పగించారని లేనట్లయితే బీజేపీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు। అదేవిధంగా సర్వే నంబర్ 318లో 270 మంది జీడిమామిడి రైతులకు రెవెన్యూ వారిచే రీసర్వే చేయించి వారందరికీ కొత్త పాస్ పుస్తకాలు వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు। రైతులు వాళ్ళు ఏ విధంగా ఆక్యుపై చేసుకొని భూముల్లో మరి కలప వితౌట్ పర్మిషన్ ఏ విధంగా పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చిందో అర్థమవటం లేదు। మరి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భూమి చేసుకోవడానికి లీజు కానీ లేకపోతే తనఖా రూపంలో మీరు తీసుకుని మీ డబ్బులు మీరు తీసుకోవాల్సిందిగా రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం। ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేసినా ఇది ఆగదు। ప్రభుత్వం తప్పనిసరిగా పట్టా ఎవరికి ఇచ్చిందో వాళ్ళకే తిరిగి భూమి ఇస్తుంది। ఏలో వెనకబడిన బలహీన వర్గాలు కాబట్టి దానికి ఒక జీవో ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ గతంలో 270 మందికి 10 మందికి 70 మందికి ఇచ్చారు కాబట్టి అందులో ఒక 100-160 మంది ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా వీళ్ళకి హక్కులు కల్పించమని పోరాడుతుంటే తప్పనిసరిగా వీళ్ళకి హక్కులు కల్పించడానికి మా వంతు కృషి చేస్తాం। వీళ్ళ పోరాటాలకి వెన్నదన్నుగా ఉండి తప్పనిసరిగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు చేసుకోవడానికి ఈ సందర్భంలో అటు ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం। ఎంఆర్ఓ గారికి రెవెన్యూ వారికి పోలీసు వారికి కూడా కొన్ని ఫైల్స్ కూడా మార్చేశారు, కొంతమంది పేర్లు కూడా మార్చేశారు, వాటి మీద కూడా దర్యాప్తు చేసి తప్పనిసరిగా చర్య తీసుకోవాలని తగు అధికారులకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను। ఎలా మారింది ఏ సంవత్సరం మారింది కావాలి ప్రజలు పడుతున్నాయి కదా, మరి అదే రేపు వద్దు అడుగుతాం। 20-30 మంది కూడా పోరాడుతాం, అలాగే 4 పేర్లు ఎన్నో మారిపోయాయి అన్నారు।